ஓம் அருணாச்சலேஸ்வராய நமஹ. ஓம் நமோ பகவதே ஸ்ரீரமணாய. ஓம் சுந்தரேசாய நமஹ. ஸ்ரீ சிவநிதி சிவாலயால காரியக்ரமంలో భూమేద అతి పవిత్రమైన అరుదైన క్షేత్రం ఈరోజు దర్శించుకునే తిరుమియచూరు క్షేత్రం. మనం దేవారపదికములు పొందిన 276 క్షేత్రాలను దర్శించుకుంటున్నాం. అందులో రెండు ఈ తిరుమియచూరు క్షేత్రంలో ఒకే ప్రాంగణంలో కొలువుదీరి ఉన్నాయి. అవి తిరుమియచూరు మేఘనాథ స్వామి ఆలయం, రెండవది సకల భువనేశ్వర ఆలయం. క్షేత్రంలో జ్ఞాన సంబంధర్ అప్పర్ ఇద్దరు పాడారు. దేవారం పొందిన క్షేత్రాలలో రెండు కలిసి ఉన్న క్షేత్రాలు ఇవి. ఒక మేఘనాథ స్వామి సన్నిధిలో జ్ఞాన సంబంధర్ పాడారు, అప్పరు మరొక సన్నిధిలో పాడారు. ఈ ఆలయంలో ఈశ్వరుడు, మేఘనాథుడు, అమ్మ లలితాంబికగా, మరొక సన్నిధిలో సకల భువనేశ్వరుడు విద్యుత్ మేఘలాంబికగా కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి ఈ క్షేత్రానికి తిరుమియచూర్ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ ఆలయానికి సంబంధించిన పురాణ గాథ కశ్యప మహర్షితో ముడిపడి ఉంది. కశ్యప మహర్షికి ఇద్దరు భార్యలు, వారు వినత, కద్రువ. వారిరువురు సంతానం కోసం పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా పరమేశ్వరుడు వారికి రెండు అండాలను ప్రసాదించారు. వినతకు ఇచ్చిన అండం నుండి గరుడు ఉద్భవించగా కద్రువకి ఇచ్చిన అండం నుండి ఏమీ ఉద్భవించకపోవడంతో ఆతృతతో కద్రువ ఆ అండాన్ని బద్దలుగొట్టింది. ఆ అండం నుండి సరిగా రూపుదిద్దుకొని వైకల్యంతో కూడిన పిండం బయటపడింది. కద్రువ తన తొందరపాటుకు బాధపడి పరమేశ్వరుణ్ణి ప్రార్థయపడింది. అప్పుడు పరమేశ్వరుడు దయతో ఆమె బిడ్డ సూర్యుని యొక్క సప్త శ్వేతాస్వరథానికి సారథి అవుతాడని, అరుణుడి పేరు మీదుగా సూర్యోదయ కాలాన్ని అరుణోదయం అని పిలువబడుతుందని వరమిచ్చారు. అరుణుడు గొప్ప శివభక్తుడు, సూర్యుని రథచోదకుడుగా ఉన్నాడు. ఒకసారి అరుణుడు పరమేశ్వరుని దర్శనార్థం కైలాసాన్ని సందర్శించాలనే సంకల్పంతో కైలాస దర్శనానికి సూర్యుని అనుమతి అడుగుతాడు. సూర్యుడు అనుమతి ఇవ్వకపోగా అతని శారీరక వైకల్యాన్ని చూసి హేళన చేశాడు. అరుణుడు ధైర్యాన్ని కోల్పోక దృఢమైన భక్తితో, నిశ్చల చిత్తంతో ఈశ్వరుని కోసం తపస్సాచరించారు. ఆ తప ఫలితంగా ఈశ్వరానుగ్రహం వల్ల మోహిని రూపాన్ని దాల్చి కైలాసానికి వెళ్ళగలిగే శక్తులను పొంది కైలాసానికి వెళ్తాడు. ఇంద్రుడు ఈ మోహిని రూపాన్ని చూసి మోహించాడు. వీరిద్దరి సంతానమే వాళి. ఈ సంఘటన గురించి అరుణుడు సూర్యునికి వివరించగా సూర్యుడు అపనమ్మకంతో అతన్ని ఇంకా హేళన చేశాడు. అంతేకాకుండా నిజంగా నీకే ఆ శక్తి ఉంటే మోహిని రూపం దాల్చి నిరూపించవలసిందిగా అరుణుణ్ణి అడుగుతాడు. అప్పుడు అరుణుడు తిరిగి మోహిని రూపం దాల్చగానే ఆ రూపానికి ముగ్ధుడైన సూర్యునికి మోహినిపై ప్రేమ కలిగింది. వారిరువురికి కలిగిన సంతానమే సుగ్రీవుడు. మోహినితో సూర్యుడు, ఇంద్రుడు ప్రవర్తించిన తీరును చూసి ఈశ్వరుడు వారిద్దరిని శపించారు. ఆ కారణంగానే ఇంద్రుడు బలిచక్రవర్తి చేతిలో ఓడి సింహాసనాన్ని వీడవలసి వచ్చింది. సూర్యుని తేజస్సు తరిగింది. సూర్యుడు తేజస్సు తరిగిన కారణంగా లోకంలో వెలుగు లేకుండా పోయింది. అప్పుడు సూర్యుడు ఈశ్వరుణ్ణి క్షమించవలసిందిగా ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు సూర్యుణ్ణి ఈ తిరుమియచూరు క్షేత్రానికి వెళ్ళి అక్కడ తనను 7 నెలలు ఆరాధించవలసిందిగా చెప్పారు. పరమేశ్వరి ఆజ్ఞ మేరకు సూర్యుడు ఈ క్షేత్రానికి వచ్చి తీవ్రమైన తపస్సు ఆచరించారు. సూర్యుడు పార్వతీ పరమేశ్వర మూర్తులను గజవాహనంపై మేఘాలలోకి తీసుకువెళ్లిన కారణంగా ఈ ఆలయ గర్భాలయ విమానం గజపృష్ఠ ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ క్షేత్రంలోని పరమేశ్వరునికి శ్రీ మేఘనాథుడు అనే పేరు వచ్చింది. తాను తపస్సు చేసినా కూడా సూర్యుడు తన పూర్వపు వెలుగుని తిరిగి పొందలేకపోవటం వల్ల తీవ్రమైన శోకంతో పరమేశ్వరుణ్ణి తిరిగి ప్రార్థించాడు. పార్వతీ పరమేశ్వరులు ఏకాంత సమయంలో ఉండగా సూర్యుని యొక్క రోదనకు అమ్మ పార్వతీదేవి తన ఏకాంతానికి భంగం కలిగిందని సూర్యుని శపించబోతుంటే పరమేశ్వరుడు అమ్మతో వదిలే, సూర్యుడు ఇప్పటికే శాపగ్రస్తుడై విముక్తి కోసం శోకిస్తున్నాడని వివరించి సూర్యునికి శాప విముక్తిని ఇచ్చారు.
పరమేశ్వరుడు అమ్మ పార్వతీదేవిని శాంతపరిచినందుకు ఈ క్షేత్రంలో అమ్మవారిని శాంతనాయికగా భక్తులు కొలుస్తారు. అంతేకాకుండా పరమేశ్వరుడు లలితాదేవిని శాంతపరిచేందుకు ప్రయత్నించగా అమ్మవారి ముఖం నుండి వాగ్దేవత అష్టరూపాలలో ఉద్భవించి లలితాదేవిని సహస్రనామాలతో కీర్తించడం ప్రారంభించడంతోనే లలితాంబిక ప్రసన్నురాలై తిరిగి ప్రశాంతత పొందింది. ఈ క్షేత్రంలో విశేషం ఏంటంటే హైగ్రీవుడు అగస్త్యునికి లలితా సహస్రనామం ఉపదేశించినప్పుడు ఆ లలితా సహస్రనామానికి రూపాన్ని ఎక్కడైనా దర్శించుకోగలమా అని హైగ్రీవుని అగస్త్యుడు అడిగారు. అప్పుడు హైగ్రీవుడు భూమి మీద తిరుమియచూరు అనే క్షేత్రంలో అమ్మవారు పీఠం మీద కొలువై ఉంది, దాన్ని దర్శించొచ్చు అని చెప్పారు. అప్పుడు హైగ్రీవుడు ఇక్కడికి వచ్చి లలితా సహస్రనామ రూపాన్ని దర్శించుకున్న క్షేత్రం ఇది. ఆలయం వెలుపలి ప్రాకారం పైన ఈ గాథకు సంబంధించిన శిల్పాలతో కూడిన చిత్రీకరణ అద్భుతంగా మలచబడింది. ఈశ్వరుడి రూపాన్ని క్షేత్ర పురాణేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడ మలచబడిన ఈశ్వరుని మూర్తి పార్వతీదేవిని శాంతపరచడం కోసం అమ్మవారి చూపుగాన్ని పట్టుకుని ఉన్నట్లుగా ఉన్న మూర్తి చూడముచ్చటగా ఉంటుంది. ఈ మూర్తిని ఒకవైపు నుండి చూస్తే అమ్మవారు కోపంతో ఉన్నట్లు, మరొక వైపు నుండి చూస్తే శాంతమూర్తిగా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఆలయంలోని శిల్పాలు మూర్తులు ముఖ్య ఆకర్షణ. ఆలయానికి సంబంధించిన మరొక పురాణ గాథను అనుసరించి హైగ్రీవుడు అమ్మవారి శిష్యుడు. అగస్త్యుని లలితా సహస్రనామం యొక్క ప్రాముఖ్యతను వివరించడంతో అగస్త్యుడు ఈ క్షేత్రానికి వచ్చి పార్వతీ పరమేశ్వరులు అర్చించినప్పుడు అమ్మ ప్రసన్నురాలై అగస్త్యునికి నవరత్నాల రూపంలో దర్శనమిస్తుంది. ఆ దర్శనం పొందిన అగస్త్యుడు అమ్మవారిని కీర్తిస్తూ నవరత్నమాలను రచించారు. అంతేకాక అమ్మవారిని కీర్తిస్తూ రహస్యనామ సహస్రం అనే శ్లోక రచన చేశారు. దీర్ఘాయువును ఇవ్వగలిగే శక్తిని కలిగిన కొన్ని రకములైన శంఖములు 100 సంవత్సరములకు ఒకసారి సముద్రం నుండి ఉద్భవిస్తాయి. అలాంటి 1008 శంఖములను యమధర్మరాజు సంగ్రహించి వాటితో ఈశ్వరునికి అభిషేకం చేశారు. శతభిష నక్షత్రానికి అధిపతి యమధర్మరాజు నల్లేరుతో చేసిన అన్నాన్ని నైవేద్యంగా ఈశ్వరునికి ఈ క్షేత్రంలో నివేదించారు. మహావిష్ణువు వాహనమైన గరుడు, సూర్యుని రథసారథి అయిన అరుణుడు, వాలి సుగ్రీవులు, మృత్యువునికి అధిదేవత అయిన యమధర్మరాజు, శనిదేవుడు ఈ క్షేత్రంలో ఈశ్వరుని పూజించారు. ఇప్పటి వరకు తిరుమియచూరు క్షేత్ర స్థల పురాణాన్ని దర్శించుకున్నాం. వచ్చే భాగంలో ఈ ఆలయ విశేషాలను, ఆలయంలో జరిగిన అద్భుతాన్ని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః.